నేను దీపిక. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎంత గట్టి పోటీ ఉన్నా సరే నేనే ఎమ్మెల్యే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కిచ్చాన లక్ష్మారెడ్డి గారు. ఆయనే మనతో పాటు ఉన్నారు ఇక్కడ, ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. అలాగే మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి బరిలోకి దిగబోతున్నారు మహేశ్వరం నుంచి. కంగ్రాచులేషన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ ప్రేక్షకులకందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ సిబ్బందికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి కూడా 2 సార్లు పోటీ చేశారు. 3వ సారి కూడా ఆమె బరిలో దిగబోతున్నారు. ఆమెకి మీరు గట్టి పోటీ ఇవ్వడానికి వెళ్తున్నారు, ఎలా ఇవ్వబోతున్నారు? ఒక పార్టీ వైజ్గా చూస్తే కుటుంబం దొరల పాలన, ప్రజల పార్టీకి ప్రజల పాలనకి మధ్య పోటీగా మారింది ఇప్పుడు రాష్ట్రంలో. రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలి, దర్బారు జనాల మాటలు ముఖ్యమంత్రి డైరెక్ట్గా వినగలగాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మంత్రులకు కాదు కదా, ఎంపీలకు కానీ ఎవరికి, ప్రజలకైతే అందుబాటులో లేని ముఖ్యమంత్రి. ప్రజలకు అందుబాటు లేని ముఖ్యమంత్రి ఉన్న పార్టీ మాకొద్దు. ప్రజలకు అందుబాటులో ఉండే, మా సమస్యలు డైరెక్ట్గా వినగలిగే ముఖ్యమంత్రి అలాంటి పార్టీ మాకు కావాలి అని కోరుకుంటున్నారు. ఆ స్టేట్ ఈజ్ కన్సర్న్డ్. ఇక్కడికి వచ్చేవరకల్లా మోసకారి వద్దు, ఒక మంచి వ్యక్తి కావాలి అని నాకు ఆమెకు మధ్య పోటీ జరుగుతుంది. నేను లీడ్ ఇండియాలో పనిచేశాను, అబ్దుల్ కలాం గారి కింద పనిచేశాను. 25 సంవత్సరాల నుంచి కేఎల్ఆర్ ట్రస్ట్ పెట్టి నడిపిస్తున్నాను. తర్వాత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాను. ఉద్యోగ అవకాశాలు కల్పించేవాడిగా మారాను. ఆమె కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్లో నుంచి అవతల పార్టీలకు పోయి కాంగ్రెసు కార్యకర్తలు ఎవరైతే ఆమెను గెలిపించారో వాళ్ళను అన్ని ఎలక్షన్లలో కూడా వాళ్ళను ఓడగొట్టింది. కనుక ఈమె కాంగ్రెసు ద్రోహి. తర్వాత ప్రజాస్వామ్య విలువలను లేని ద్రోహి. ఈమె మోసకారి. మోసాలు చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే నేచరే మోసం అన్నప్పుడు మోసాలు చేసే ఆమె ఈమె అనేది ముద్రపడింది. కనుక నా గురించి నేను ఈ కాన్సెన్సీలో 12-13 ఏండ్ల కిందనే లీడ్ ఇండియా ట్రైనింగ్ ఇచ్చటం జరిగింది. ప్రతి పిల్లోడు మీరు గొప్పోళ్ళు కండి అని, ఈ బోర్ వాటర్ తాగకండి, మినరల్ వాటరే తాగండి అని, సొంత డబ్బులతోటి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించి ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే ఉద్యమం ఇక్కడ చేపట్టడం జరిగింది. నేను ఒక ఉద్యమకారుణ్ణి. ఉద్యమకారుణ్ణి అంటే ఒక వినూత్నమైన పద్ధతులతో విప్లవాత్మకమైన మార్పు ప్రతి రంగంలో తీసుకురావాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తికి ఒక మోసగారికి మధ్య ఇది పోరుగా మారింది. కనుక తరువాత మాట నిలబెట్టుకోని మనిషిమే, మాట నిలబెట్టుకోని పార్టీలో ఉంది కనుక ఆ పార్టీ వద్దు ఈమె వద్దు అనే పెద్ద ఉద్యమం ఉంది. ఈ మంచి వ్యక్తి కావాలి, విలువలతో కూడుకున్న వ్యక్తి కావాలి, సంస్కారము చదువున్న వ్యక్తి కావాలి, సేవాగుణం ఉన్న వ్యక్తి కావాలి అని ఆలోచిస్తున్న సమయంలో నేను ఇక్కడికి రావటం వలన వాళ్ళకు ఆలోచనకు అనుగుణంగా నేను కనబడుతున్నా. కనుక అందరూ నా ఎంబడి ర్యాలీ అవుతున్నారు, ఆమెకు వ్యతిరేకంగా నాకు ఫేవరబుల్గా ర్యాలీ అవుతున్నారు. కనుక క్లియర్ కట్గా డివిజన్ ఏర్పడింది. ఇది రాష్ట్రంలో కూడా విభజన వచ్చేసింది. దొరల పార్టీ వద్దు, ప్రజల పార్టీ కావాలి అని. మాట నిలబెట్టుకునే పార్టీ కావాలి, మాట నిలబెట్టుకోని పార్టీలు మాకొద్దు అని క్లారిటీ వచ్చేసింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంటు బీజేపీ ఉన్నప్పటికీ మాకేం చేయలేదు, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చేది లేదు, ఈ బీజేపీకి ఓటు ఏసీ వేస్టు అని కూడా వచ్చింది. కనుక క్లియర్ కట్గా కాంగ్రెసు వైపుకు జనం కదులుతూ ఉన్నారు, కేఎల్ఆర్ వైపుకు కదులుతూ ఉన్నారు. కేఎల్ఆర్ కావాలి, కాంగ్రెస్ కావాలి అనేది ఒక ఉద్యమం అయితే, మాట నిలబెట్టుకొని దొరల పాలన వద్దు, ఈ మోసకారి మాకు అసలొద్దు అనే మధ్యలో ఈ పోరు క్లియర్గా జనంలోకి వెళ్ళింది. కనుక చాలా ఫేవరబుల్గా ఉంది. పెద్ద మెజార్టీతో గెలుస్తాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ సమస్యలు, విపరీతమైన సమస్యలు ఉన్నాయి, భూ సమస్యలు, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్. మేము ప్రభుత్వం ద్వారా, మేము భూదాన ఉద్యమం ద్వారా కానీ ల్యాండ్ సీలింగ్ ద్వారా కానీ 1 లక్ష ఎకరాలు వచ్చింది,
లక్షల ఎకరాలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పంచిపెట్టాం వ్యవసాయం చేసుకొని బతకండి అని. ఆ భూములన్నీ ఇప్పుడు లాగేసుకుంటున్నారు. ఇది హార్డ్వేర్ పార్క్ అని కొన్ని 1000 ఎకరాలు లాగేసుకున్నారు. తర్వాత ఫార్మా అని కొన్ని 1000 ఎకరాలు మా మేము పంచిన కాంగ్రెస్ పంచిన భూముల్ని లాగేసుకున్నారు. కనుక వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది అనేది జనం కోరుకుంటా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వద్దు, కాంగ్రెస్ అయితేనే మాకు ముద్దు అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత ఊర్లలో ఈరోజు వరకు కూడా ఉంటున్న ఇండ్లు ఇందిరం మీన్లే, కానీ ఈయన వచ్చి సింగిల్ బెడ్రూమ్ మీకేం పనికిరాదు, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా చూడు అన్నాడు. ఇయ్యలే కట్టలే, కట్టినవి కొన్ని కడితే అది వీళ్ళకి ఇయ్యలే, 3 యాండ్లను ఎవరికైనా ఇచ్చుంటే విజయవాడలకు బయట వాళ్ళకు కూడా ఇవ్వటం జరిగింది అనేది ఇక్కడ అందరి దగ్గర చర్చ జరుగుతూ ఉంది. కనుక తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, నింపలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. కానీ అది యువకులందరూ తిక్కలున్నారు. ఈ ఉద్యోగం ఇవ్వకున్నా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. అది కూడా మోసం చేశాడు. నీళ్లు అని 1,00,000 కోట్లు పెట్టి కట్టిన డ్యాము మేము 60-70 సంవత్సరాల కింద కట్టిన ఇప్పటిదాకా చెక్కు చెదరట్లే. నాగార్జునసాగర్ కానీ శ్రీశైలం కానీ నిజాం హయాంలో కట్టిన నిజాం సాగర్ కానీ ఈరోజు చెక్కు చెదరలే. ఈయన కట్టిన 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్న కట్టిన డ్యాము దిగబడిపోయింది, అది పనికిరాదు, మళ్ళీ కొత్తగా కట్టాలంటున్నారు. అంటే అందులో నీళ్లు ఆ కూలిపోయింది కనుక అది నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోయాయి, నీళ్ళు వెళ్ళిపోయి నిధులు పాయ దాంట్లో నిధులన్నీ ఆ మట్టిలో పోసే డ్యామ్ కూలిపోయాయి. 3వది నియామకాలమో ఉద్యోగం ఒకటి కూడా ఇవ్వకపోయాయి. కనుక ఏది కూడా మనకు ఈయన పనికొచ్చేది చేయలేదు. కాంగ్రెసే చేసింది, రింగ్ రోడ్డు తెచ్చింది వాళ్ళే, ఎయిర్పోర్ట్ తెచ్చింది వాళ్ళే, తర్వాత బీడీఎల్ తెచ్చింది వాళ్ళే, ఈసీఐఎల్ తెచ్చింది వాళ్ళే, ఐడిపిఎల్ తెచ్చి ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ కావడానికి కారణమైంది వీళ్ళే, బీహెచ్ఎల్ తెచ్చింది వీళ్ళే. అన్ని కంపెనీలు హైదరాబాద్ చుట్టూతో ఉన్న ప్రతి కంపెనీ డిఫెన్స్ కానీ ఏవైనా సరే అన్నీ గవర్నమెంట్ కంపెనీలు. కనుక అందులో రిజర్వేషన్లు వచ్చి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా అట్లా ఉద్యోగాలు దొరికినాయి. ఇప్పుడు కొత్త కంపెనీలు ఒక్కటి కూడా రాకపోగా ఉన్న కంపెనీలు అమ్మటం మొదలుపెట్టారు. అది ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ప్రైవేట్ వాళ్ళు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చెయ్యరు. కనుక ఇది ఇప్పుడు వస్తున్న ఇండస్ట్రీస్ అంటున్నాయి వీళ్ళు కానే కాదు, మేము మా హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం వలన చిన్న చితక బీద అన్ని కులాల వారు ఇంజనీర్లుగా మారటం, ప్రపంచమంతా ఇంజనీర్లుగా వెళ్ళటం, తర్వాత ఇక్కడ ఈ స్కిల్ అండ్ విల్ ఉన్న ఎడ్యుకేషన్ ఉన్న ఇక్కడ ట్రైన్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు కనుక ప్రపంచ దేశాల ఫ్యాక్టరీస్ అన్నీ ఆన్ దేర్ ఓన్ ఇక్కడికి వస్తున్నాయి. ఈయన దండేసి నేను తెచ్చిన అంటున్నాడు తప్ప రియాలిటీల ఫౌండేషన్గా కాంగ్రెస్ హయాం కాంగ్రెస్ వాళ్ళు చేసిన వాళ్ళనే ఇదంతా అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలిసింది. కనుక కాంగ్రెస్ను కోరుకుంటున్నారు, కాంగ్రెస్ వస్తుందని కూడా నేను భావిస్తున్నాను.